సజీవుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాయంత్రపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు నీతిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధనను మీ చేతులు సమర్పించుకుంటున్నాం ప్రభా. దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపచేత వారిని ఆత్మీయతలో బలపరచండి అయ్యా. మీరే సహాయం చేయమని ఈ యొక్క కోడిక మీకు మహిమార్థకరంగా చేరుటకు మీరే సహాయం చేసి మమ్మల్ని మీరే వాడుకోమని ఏసయ్య పాదాలు పట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయి శరీరము కొల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయి శరీరము కొల్లిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోబులా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్. ప్రియ దైవ జనాంగమా, దేవుని అత్యంతమైన కృప
ఆయన కనికరం, ఆయన దయ మన మీద ఉంది. కాబట్టి తిరిగి ఈ రోజున దేవుని వాక్యం వినుటకు ప్రభు సహాయం చేశాడు. మీకు దేవుని కృపను బట్టి ఎంతోమంది భక్తులు వాక్యాన్ని బోధిస్తున్నారు, మీరు వింటున్నారు. దేవునికి స్తోత్రాలు. మీరు విని ఆత్మలో బలపరచబడాలి అనేది మా ప్రార్థన. మీలో చాలామంది వాక్యం విని ఎన్నో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కొంతమంది మంచిగా ఉందనేవారు, కొంతమంది కాదనేవారు, కొంతమంది ఇలాగా. అది కేవలము మీ ఆత్మీయతను బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మలో ఎదుగుదల చెందితే ఆ వ్యక్తి ఇంకా బలపడాలి అనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని వింటారు. ఎప్పుడు కూడాను దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటిది ఏమిటంటే అభిమానం ఉండకూడదు. పలానా సేవకుడైతే, పలానా సేవకుడైతే అభిమానం ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు అభిమానాలు కలిగినటువంటి దేవుడు కాదు. రెండవది పక్షపాతం ఉండకూడదు. యేసు ప్రభుల వారికి అభిమానం లేదు అనే దానికి సరైన సమాచారం ఏమిటంటే, యేసయ్య ఒక దగ్గర ప్రసంగిస్తున్నప్పుడు ఆయన తల్లి సోదరులు వచ్చారు. అప్పుడు శిష్యులు అడిగారు, ఏమనో తెలుసా ప్రభు, ఇదిగో మీ తల్లి సోదరులు అని. అంటే ప్రభు ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని చెప్పి, తండ్రి చిత్తమును ఎవరు జరిగిస్తారో వారే నా తల్లి, వారే నా సోదరులు అని చెప్పారు. ఈ రోజుల్లో మనము సేవకులం, మన వాళ్ళు, మన కుటుంబీకులు లేక మన బంధువులు, మనము దేవుని చిత్తమును ఎరిగే వారిని మనము గౌరవించం. కానీ అసలు దేవుని చిత్తం తెలియని వాళ్ళను, ఎరగని వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటాం. అంటే మనకు అభిమానాలు ఎక్కువ, ప్రభువుకి అభిమానం అనేది లేదు. దేవుడికి పక్షపాతం లేదు. ఇతడు మంచోడని, చెడ్డోడని, గొప్పోడని, పేదోడని ఇలాగ పక్షపాతం లేదు. దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మంచి వారి మీద, చెడ్డవారి మీద తన కనుదృష్టి ఉంచాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు బిల్లలైన మనము పక్షపాతము లేకుండా, తరువాత అభిమానాలు లేకుండా మనము దేవుని వాక్యాన్ని వింటే మంచిది. నా ఆత్మీయ ఎదుగుదలకు ఏది మంచిది అనేది ఆలోచన చేసి వాక్యం వింటే మనకు చాలా మంచిది. ఒక చెట్టుకు కావలసినటువంటి ఎరువు వేస్తే, అది బాగా ఎరువు వేసి నీళ్లు పెడితే ఏపుగా అది పెరుగుతూ దాని కాలంలో అది పంట వస్తుంది. మేము వ్యవసాయం చేసే కుటుంబం నుండి వచ్చాం. మా తండ్రి గారు కూడా ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చేసేవాడు. పెద్ద ఉద్యోగం ఏమీ కాదు, చిన్న ఉద్యోగం. ఆ ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మేము ఒక పర్యాయం మిరప తోట వేశాం. వేస్తే నాకు అంతగా తెలియదు వ్యవసాయం గురించి. మా తండ్రి ఏం చేసినాడంటే, ఆ మిరప తోటకు ఏదో ఒక యూరియానో లేకపోతే నైట్రేడో నాకు తెలీదు, అది తీసి ఈ మిరప చెట్లను తవ్వి ఇది కొంచెం చెట్టు మొదల్లో వేయండి అని చెప్పారు. నేను అడిగినాను ఎందుకు వేయాలా అని. ఇది వేస్తే తొందరగా పెరుగుతుంది, చెట్టు బాగా ఎదుగుతుంది అని అన్నాడు. మా నాయన కొంచెం వేయమంటే నేను ఇంతంత వేసేసినాను చెట్లకి. వారం తిరక్కనే చెట్లన్నీ చచ్చిపోయినాయి. మా నాయనకు అర్థమే కాలే, ఎందుకు చెట్లు చచ్చిపోయినాయి, ఏం రోగం వచ్చింది, ఏం తెగులు వచ్చింది చెట్లకోనని. ఒకరోజున మా నాయన అడిగినాడు, నేను తెచ్చిన నైట్రేడ్ ఉండాలా, అది నారు పోసేటప్పుడు నారుగు జల్లేదానికి అడిగినారు. అప్పుడు నేను అన్నాను, అదంతా మిరప చెట్లు కేసేసినానని. భయంకరంగా తిట్టినాడు నన్ను. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఒక మోతాదు ఆ చెట్టుకి
ఒక పరిమితమైన ఎరువు అవసరం. అమితంగా మనం వేస్తే పాడైపోతుంది. భక్తి జీవితంలో కూడా అభిమానాలు, పక్షపాతాలు, లేకపోతే ప్రేమ లేని తనాలు ఇవన్నీ ఉండకూడదు. అది ఉంటే ఆ చెట్టు చచ్చినట్టు మనము చచ్చిపోతాం. ఇవి దేవునికి సంబంధించినటువంటివి కాదు. ఈ రీతిగా ప్రభు పిల్లలు రోజు రోజు ఎదగాలి. ఎదగాలంటే వాక్యం బాగా వినాలి, మంచి నిజమైన వాక్యం. రెండవది పరిశుద్ధాత్మని కూడా పొందుకోవాలి. నువ్వు ఆత్మ పొందేవనటానికి నిదర్శనలు కావాలి. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు, వాక్యం వింటున్నావు, జీవిస్తున్నామనే దానికి నిదర్శన కావాలి. ఆ రీతిగా లేకపోతే గనక మనం ఎదగలేం. ఎదగకపోతే నష్టం ఏమీ లేదు. అయితే ప్రభువు వచ్చిన దినమున ఆయన ఎదుట మనం నిలబడలేం. ఎదుగుదల లేకుండా ఆదాము హవ్వలు చేసిన ఒక చిన్న తప్పితం, చిన్న తప్పితమేమీ కాదు, ప్రభువు వద్దు అన్నది చేసిన కారణాన దేవుని ఎదుట వారు నిలబడలేకపోయారు. దేవుని ఎదుట నిలబడలేకపోవటానికి గల కారణము వారిలో నుండి మహిమ వెళ్ళిపోయి వారిలోకి సిగ్గు, భయము ఈ రెండు వచ్చేసాయి. అవి ఆ పండు తినకపోతే అస్సలు అవి వాళ్ళు ఎరుగరు. అటువంటిది మహిమ ప్రక్కకు వెళ్ళిపోయి సిగ్గు, భయము వచ్చేది. ఇప్పుడు ప్రభు వారిని పిలిస్తే వచ్చి వాళ్ళు అంటున్నారు, మీరు పిలిచినప్పుడు మేము దిగంబరులమని సిగ్గుపడి భయపడి ఆ చెట్ల చాటున దాక్కున్నాము అని చెప్పారు. వాళ్ళకు సిగ్గు, భయం అనేది తెలియదు. అయితే మహిమ పోయిన తర్వాత ఆ రెండు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళని ఆవరించిన శరీరం మరణ శరీరం, వాళ్ళ శరీరానికి మరణం లేని మహిమ వారిని కప్పాది. దేవుడు వద్దన్న ఆ పని చేసిన కారణాన ఆ మరణం లేని ఆ నిత్యత్వము పక్కకెళ్ళిపోయి అనిత్యం వాళ్ళ మీదకి వచ్చేది, చావు వచ్చేసేది. అదే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంది, నన్ను కూడా అదే ఆవరించి ఉంది. ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా అదే ఆవరించి ఉంది. ఇప్పుడు మరలా మనము ఆయన వాక్యం విని ఆయన ఆత్మను పొందుకొని ఈ మరణ శరీరం తిరిగి మహిమగా మార్చబడేటట్లు ప్రయత్నం చేయాలి. అందుకనే స్వచ్ఛమైన వాక్యాన్ని మనం వినాలి, పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి, ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ రావాలి. ఈ విషయాలు ఈరోజు మీతో కొన్ని మాట్లాడటానికి కృపగల దేవుడు మనకు సహాయము చేయని. ప్రియులరా, కిందటి రాత్రి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం, ఆ అధ్యాయంలో ఉన్న విషయాలు మీతో మాట్లాడాను. ప్రభుల వారు అంటున్నారు, యెహెజ్కేలు 2వ అధ్యాయం, ఎవరైనా మీరు ఈ లైవ్ చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తీసి చూడండి. ఒకవేళ మీరు కుటుంబంగా ఉంటే ఈ వాక్యం వినేంత వరకు కుటుంబంగా కూర్చొని తర్వాత మీరు ప్రార్థన చేసుకోనండి. నేను నమ్ముతున్నాను ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకవేళ దేవుని భయం లేకపోయినా కరోనా భయం ఉంది కాబట్టి ప్రార్థనలు చేసుకుంటున్నారు. అసలు భయపడాల్సింది దేవునికి, కరోనా కాదు, దేవునికి భయపడాలి. కాబట్టి భయపడండి, కరోనాకు కూడా భయపడండి, దేవునికి ఎక్కువగా భయపడండి, దేవుడు కనికరిస్తాడు. బైబిల్లో చదువుకుంటే యెహెజ్కేలు 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము అనే మాటను నిన్నటి రాత్రి మీకు చెప్పాను. ఎందుకు ఒక వ్యక్తి చక్కగా నిలబడలేకపోతున్నాడు అంటే మనమనొచ్చు, మేమంతా చక్కగా నేను నిలబడి ఉన్నాము కదా అనని. దేవుడు మనల్ని చూసినప్పుడు మనం గూనివారుగా ఉన్నాం. అందుకు ప్రభువు, నరపుత్రుడా చక్కగా నిలబడుము. ముఖ్యంగా ఈ స్థలంలో యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ఆ మాట చెప్పాడు. రెండవది, యెహెజ్కేలు ప్రవక్త ఇజ్రాయేలీయులకు ప్రవక్త.
ఈ రోజున ప్రవక్తకు ప్రతిగా దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకులకు ఈ రోజున ఆత్మీయంగా దేవుడు చెప్తున్న మాట, దైవ సేవకులారా మీరు చక్కగా నిలబడండి అని చెప్తూ ఉన్నారు. మనం ఆలోచించాలి, చక్కగా నిలబడ్డము అంటే దాని అర్థం దేవుని దృష్టిలో నేను గోని వంగిపోయానా అనని. అందుకు లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక సమాజ మందిరంలో బలహీనపరిచే దయ్యము చేత నడుము వంగిపోయిన స్త్రీని గురించి మీకు చెప్పాను, నేనటి దినాన్ని చెప్పాను. ప్రభులు వారు ఆమెను చూసి నువ్వు స్వస్థపరచబడమని చెప్పి ఆమె మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడ్డది, ఆమె గూనితనము నుండి ఆమె స్వస్థపరచబడ్డది అని చెప్పాను. గూనితనం అనేది మనము శారీరకంగా అంగవైకల్పికం, అది ఒక అవయవంలో కలిగిన బలహీనత. అయితే అక్కడ ప్రభు చెప్పిన మాట, ఒక బలహీనపరిచేటటువంటి దయ్యం ఆమెను పట్టి పీడిస్తూ ఉంది అనని. 18 ఏండ్లుగా ఆమె అలాగే ఉంటూ సమాజ మందిరానికి పోతూ ఉంది. కానీ సమాజ మందిరంలో ఉన్న శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ లేక అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఏమీ ఆమెకు మేలు కలగలేదు. అయితే యేసు ప్రభుల వారు ఆ రోజు వెళ్ళి ఆమెను చూసి స్వస్థపరచబడమని చెప్పాడు. కాబట్టి మందిరంలో మన ఆచారాల కంటే, మన సాంప్రదాయాల కంటే, మన మందిరాల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆ పెద్దలు, ఈ పెద్దలు, వీళ్ళందరికంటే ముఖ్యంగా యేసు ప్రభుల వారు ఉండాలి. ప్రభు లేకపోతే చాలామంది జీవితాలు గూనితనంగానే ఉంటాయి. నిన్న మాట్లాడుతూ గూని ఉన్నవాడు భూమిని చూస్తూ ఉంటాడు, గూని లేనివాడు ఆకాశాన్ని కూడా చూడగలడని చెప్పాను. గూని ఉన్నవాడు భూమిని చూస్తాడంటే దాని అర్థం చాలామంది రోజున యేసు ప్రభుల వారిని నమ్ముకొని లోకం తట్టు చూస్తూ ఉన్నారు. లోకం తట్టు బైబిల్ ఏమంటుందంటే, లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడని. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, మీరు క్రీస్తునందు మృతులైన వారైతే, బైబిల్ చెప్తుంది, మీరు పైనున్న వాటిని వెతుకుతారు అని చెప్పి చెప్పాడు. భూ సంబంధమైన వాటి విషయమై మీరు చనిపోయారు, పరసంబంధమైన వాటి మీద మనసు ఉంచండి అని చెప్పాడు. మనము ఈ లోక విషయాలన్నింటి విషయము చచ్చిపోయినాం, పరసంబంధమైన వాటి విషయమే మనం బ్రతకాలి, పైనున్న వాటినే మనం వెదకాలి. అప్పుడు క్రీస్తు యేసు నీ ప్రాణమును, నీ జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉంటుంది. ఆయన జీవంలో నీవు కూడా ఆయనతో పాటు ఆ మహిమలో ఉంటావని ఆ వాక్యాల్లో చెప్తాడు. కాబట్టి యేసు నా దేవుడనే ప్రతి బిడ్డ, క్రీస్తు రక్తంతో కడగబడ్డాను అని చెప్పే ప్రతి బిడ్డ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందాను అనే ప్రతి బిడ్డ పరసంబంధమైన వాటిని వెదకాలి, భూ సంబంధమైన వాటిని చూడకూడదు. అట్లా చూస్తే ఏదో ఒక బలహీనపరిచే దయ్యం నీ నడుము వంచేసాది అని దాని అర్థం. లోకాన్ని చూస్తున్నాం, లోకంలో ఉన్నదంతా ఏమిటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవోపటంబం ఇలాగా. కాబట్టి మనము చక్కగా నిలబడలేకపోతున్నాం. మనల్ని ఎవరు నిలబడమని చెప్తున్నాడో ఆయన ఎదుట మనము చక్కగా నిలబడలేకపోతున్నాం. 2వది, ఆయన ఎవరి ఎదుట మనల్ని చక్కగా నిలబడమన్నాడో ఆ ప్రజల ఎదుట కూడా మనం చక్కగా నిలబడలేకపోతున్నాం. కొన్ని పర్యాయాలు, మన భార్య ఎదుట మనం నిలబడలేం, మన భర్త ఎదుట నిలబడలేం, పిల్లల ఎదుట నిలబడలేం. అంటే దాని అర్థం ఏదో మనలో ఉన్న బలహీనత మనల్ని తలదించుకునేటట్టు చేస్తూ ఉంది. విశ్వాసుల ఎదుట కూడా మనం నిలబడలేం, మన కాపురి ఎదుట కూడా నిలబడలేం. ఆ నిలబడలేని స్థితి
మనకు రావటానికి గల కారణము ఏదో ఆ బలహీనపరిచే దయ్యం నిన్ను నడుము వంచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది యేసయ్య. యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయనతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అని అంటాడు. ప్రభు మనల్ని ఎందుకు చక్కగా నిలవడమంటాడంటే ఆయన మనతో మాట్లాడటానికి, లేకపోతే మాట్లాడలేడా? ఎలాగ మాట్లాడగలడు? నువ్వు లోకం వైపు చూస్తూ ఉన్నావు, పాపం వైపు చూస్తూ ఉన్నావు, ఆయన వైపు చూడడం లేదు. నువ్వు ఎప్పుడు లోకం వైపు చూస్తున్నావో ఆ లోకం కావాలని కోరుకుంటున్నావు. అందుకని ప్రభుల వారు లోకం వైపు చూస్తున్న నీతో ఏం మాట్లాడగలడు? మాట్లాడలేదు. అందుకని నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడు అన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్పినటువంటి మాట ఆ వ్యక్తి వినటానికి చక్కగా నిలబడాలి. ఆయన నిలబడటానికి, యెహెజ్కేలు నిలబడటానికి ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది అని చెప్తాడు. ఈరోజు మనము ప్రభు ఎదుట చక్కగా నిలబడటానికి పరిశుద్ధాత్మ మన లోపలికి రావాలి, గమనించాలి. చాలామంది పరిశుద్ధాత్మ నేను బాప్తిసం పొందినప్పుడే, నేను రక్షించబడినప్పుడే పొందుకున్నాను అంటాడు. అయితే ఆత్మ మనలోకి వస్తే, ఆత్మ మన పైకి వస్తే, ఆత్మ మనతో ఉంటే మూడు విషయాలు ఉన్నాయి. ఆత్మ మన లోపలికి వస్తే మన పరివర్తన ఏ రీతిగా ఉంటుంది? ఇక్కడ మొదటి మాట, ఆత్మ నాలోకి వచ్చినప్పుడు నన్ను నిలబెట్టెను. తనంతటి తాను నిలబడలేదు యెహెజ్కేలు ప్రవక్త, ఆత్మ అతన్ని దేవుని ఎదుట నిలబెట్టాది. ఆత్మ ఎప్పుడు మన లేకి వస్తుంది అంటే, మనము ఆ తప్పుడు పనులు, ఈ తప్పుడు పనులు, ఆ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆత్మ రాదు. మనలో ఎప్పుడు పరిశుద్ధత ఉంటుందో, ఇక్కడ ప్రభు మాట అతడు వినినప్పుడు ఆత్మ అతనులోనికి వచ్చి అతన్ని నిలబెట్టెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మాట మనం ఎప్పుడు వింటూ ఉంటామో, ఆ వినిన మాటని ఎప్పుడు గ్రహిస్తూ ఉంటామో, గ్రహించిన వాక్య ప్రకారంగా ఎప్పుడు జీవిస్తూ ఉంటామో, అప్పుడు ఆత్మ మనలోకి ఖచ్చితంగా వస్తుంది. దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే ఆత్మ మనలోకి రాదు. ఎన్ని సంవత్సరాలైనా మనం ఆత్మలేని వారుగానే ఉంటాం. ఉదాహరణకి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మీకు ఒక సంఘటన బాగా తెలుసు. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి ఇల్లో అతని బంధువులు, స్నేహితులు, పనివారు, వారు వీరు చాలామంది పేతురు కొరకు కనిపెడుతూ ఉన్నారు. పేతురు వచ్చి ఆ ప్రజలందరినీ చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు, సంతోషపడ్డాడు. ఆయన యేసు ప్రభుని గురించి బోధిస్తూ బోధిస్తూ ఉంటే ఆయన వాక్యం వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అని వాక్యం సెలవిస్తారు. అందరూ ఆత్మతో నింపబడ్డారు, భాషలతో కూడా మాట్లాడారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని మాట మనము జాగ్రత్తగా వింటూ ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలోకి ప్రవేశిస్తుంది. అపోస్తుల కార్యాల్లో ఆ సంఘటన మనం బాగా ఎరుగుదుము. కాబట్టి వాక్యం వినాలి, అప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టిందని యెహెజ్కేలు గారు చెప్తారు. ప్రియులరా, ఆత్మ ఒక వ్యక్తిలోనికి వస్తే ఒకటి, మనము ప్రభు ఎదుట నిలబడగలం. రెండవది ఏమిటి అంటే, ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాను, దయచేసి ఆ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రియులారా గమనించాల్సింది.
ఆ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రభు బిడ్డలు మీరు వినండి. ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అని అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మని ఆదరణకర్త అన్నాడు. దానికి పుట్నోట్లో అర్థం ఏం చెప్పినాడంటే ఉత్తరవాది అనని, అంటే నీ విషయంలో బాధ్యత కలిగిన వాడు, రెస్పాన్సిబిలిటీ పర్సన్ అని, బాధ్యత కలిగిన వాడు. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో వారిని వారి విషయంలో ఆత్మ బాధ్యత కలిగి ఉంటుంది. ఎందుకు బాధ్యత కలిగి ఉంటుంది అని అడిగితే, సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఆ వ్యక్తిని నిలబెట్టడానికి. రెండవది వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేస్తుంది అని అంటాడు. పరిశుద్ధాత్మ మీకు బోధిస్తుంది. రెండవది నేను చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తుంది అంటాడు. మనకు ఆత్మదేవుడు జ్ఞాపకం చేయడం, ఏం జ్ఞాపకం చేస్తాడు? యేసుప్రభు మనకేం బోధించాడో అవన్నీ ఆత్మదేవుడు మనలో ఉండి మనకు జ్ఞాపకం చేస్తాడు. ఒకప్పుడు నువ్వు సిగరెట్ తాగేవాడివి, ఒకప్పుడు నువ్వు ఏదో పనికిరాని మాటలు ఆడేవాడివి, ఒకప్పుడు నువ్వు పనికిరాని స్నేహాలు చేసేవాడివి. యేసుప్రభుల వారి బోధ విని అవన్నీ మానుకున్నావు. మానుకున్న తరువాత పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చేది. నీ లోపలికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏదో సందర్భమో అసందర్భమో మళ్ళా చెడు స్నేహాల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ లోపట ఉన్న ఆత్మ చెప్తుంది, యేసుప్రభు ఆ రోజు నీకు ఇటువంటి స్నేహాలు వద్దని చెప్పాడు కదా అని జ్ఞాపకం చేసి నీకు వెంటనే దాని మీద మనసు పక్కకు తిరిగేటట్టు చేస్తాడు. చెడు స్నేహాలు, చెడు స్థలాలు, లేక చెడు కార్యాలు, ఇలాంటివన్నీ కూడా ఆత్మదేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ప్రభు నీకు చెప్పిన మాటలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎంత మంచి దేవుడు పరిశుద్ధాత్మని మనకిచ్చి గతంలో మనం చేసిన తప్పితాలు తిరిగి చేయకుండా ఆత్మదేవుడు మనకు వాటి అన్నింటినీ జ్ఞాపకం చేసి వాటిని తిరిగి అసహించుకునేటట్టుగా చేస్తుంది. ఎంత మంచి దేవుడు ఆయన. కాబట్టి ఆత్మ నీలో ఉంటే నువ్వు ప్రభు ఎదుట నిలబడగలవు. ఆదాము అవ్వల వలె సిగ్గుపడి పారిపోవు. ఆత్మ నీలో ఉంటే అది నీకు బోధిస్తూ ఉంటుంది. రెండవది ప్రభు బోధించిన మాటలు జ్ఞాపకం చేసి తిరిగి నీవు ఆ బలహీన తల్లికి వెళ్లకుండా చేస్తుంది. రోమా పత్రిక 8:26 ఉన్న మరొక మాట, రోమాపత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, గాని ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. రోమాపత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపనము చేసేటప్పుడు దేవునికి మనకు మధ్యన ఏవైనా బలహీనతలుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చేసే సహాయం ఏమిటంటే నువ్వు చేసే తండ్రికి చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండటానికి నీ లోపటున్న ఆత్మ నీ బలహీనతను చూసి నీకు సహాయం చేస్తుంది. ఎలాగ సహాయం చేస్తుందంటే
నీవు ప్రార్థన చేయటానికి ఉపక్రమించినప్పుడు ఆత్మదేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పావు కదా, ఇదిగో నువ్వు కోపపడ్డావు కదా, ఇదిగో నువ్వు ఫలానా వారికి మోసం చేశావు కదా, ఇదిగో ఫలానా వారికి అప్పిచ్చి తీర్చలేదు కదా, ఇదిగో నీకు ఈ చెడు ఆలోచనలు ఉన్నాయి కదా అని ఆత్మదేవుడు నీకు సహాయము చేస్తాడు. ఈ బలహీనతలన్నీ చూపెట్టి వాటిని ఒప్పుకునేటట్లు చేస్తాడు, పశ్చాత్తాప పడేటట్లు చేస్తాడు. ఆ బలహీనతలన్నీ ప్రక్కకెళ్ళిన తరువాత నీవు తండ్రి ఏకమవటానికి సహాయం చేస్తాడు. బైబిల్ అదే చెప్తుంది, ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎందుకంటే మనము యుక్తముగా ప్రార్థన చేయడము మనకు తెలియదు. యుక్తముగా అంటే తండ్రికి తగిన రీతిగా ప్రార్థన చేయడం మనకు రాదు. ఒక్కొక్కసారి మన తండ్రితోనే సరిగా మాట్లాడలేం, మన తల్లితోనే సరిగా మాట్లాడలేం. మనము సరిగా మాట్లాడని ఆ సమయంలో వాళ్ళ కోపం వస్తుంది, ఏంది ఈ అబ్బాయి ఇట్లా మాట్లాడతాడు, ఏంది ఈ అమ్మాయి ఇలాగ మాట్లాడుతుందని కోపం వస్తుంది. అదేవిధంగా తండ్రికి యుక్తముగా ప్రార్థన చేయడం మనకు రాదు. ఎందుకు రాదంటే మనలో బలహీనతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ మన బలహీనతల్ని మనకు చూపెట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటట్టు చేస్తుంది. అప్పుడు మనము తండ్రికి ప్రార్థన చేయటానికి ఆత్మదేవుడే మన పక్షాన వచింప శక్యము కాని మూలుగులతో మొరపెడతాడని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు తండ్రి మన ప్రార్థన వినటానికి అవకాశాలు ఉంటాయి. ఆత్మ మీలో ఉంటే ప్రియులరా దేవుని ఎదుట నిలబడగలరు. ఆత్మ మీలో ఉంటే ప్రభు మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభు చెప్పిన మాటలన్నీ మనకు జ్ఞాపకానికి చేస్తూ ఉంటుంది. ఆత్మ మనలో ఉంటే ఆత్మ మన బలహీనతలను చూసి మనకు సహాయము చేయొచ్చు. తండ్రికి యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయాలని ఆత్మే మన పక్షాన విజ్ఞాపనం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఎందరిలో ఉంది అని మీరు ఆలోచన చేస్తే వింటున్న బిడ్డలు మీలో ఉందా అని, మీరు నాలో ఉందా అని నేను ప్రశ్న వేసుకోవాలి. ఆత్మ మనలో లేకపోతే ప్రభు ఎదుట నిలబడలేము కదా. కాబట్టి ఈ విషయములలో మనమందరం కూడా జాగ్రత్త వహించాలి. నేను ఆత్మ పొందాను అని నేను అనొచ్చు అని నేను ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రార్థించేటప్పుడు, నా కుటుంబంలో ప్రార్థించేటప్పుడు, నేను సంఘంలో ప్రార్థించేటప్పుడు నాకు ఆత్మ వచ్చిందని గంతులు వేస్తూ ఉంటాను, పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాను, భాషలు మాట్లాడుతూ ఉంటాను. ఇది నేను తప్పని చెప్పను. అయితే ఎన్ని సంవత్సరాలు ఈ రీతిగా చేస్తూ ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఆ రీతిగా గంతులేస్తూ ఉంటావు, శబ్దాలు చేస్తూ ఉంటావు, భాషలు మాట్లాడుతూ ఉంటావు? ఆత్మ నీలో ఉంటే ఉండవలసినటువంటి ఈ పద్ధతులు లేకుండా ఎప్పుడు అదే చేస్తూ ఉంటే ప్రయోజనమేముంది? ఒక వ్యక్తిని, మన ఇంట్లో ఉన్న ఒక చిన్న బిడ్డని మనము 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి స్కూల్లో చేర్పిస్తాం. ఆ ఏడాది పూర్తయినాక వాళ్ళు ఇప్పుడంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అంటారు. మాకు 1వ తరగతిలో చేర్చేవాళ్ళు. సంవత్సరమైన తర్వాత మాకంత జ్ఞానం లేదు. ఏమని, మేము పాస్ అయ్యాము, ఫెయిల్ అయ్యాము, మేము 2వ తరగతికి వెళ్ళాము అని లేదు. సంవత్సరం అయితేనే మాకు క్లాసులు మారుస్తారు, మా టీచర్ మారుతారు, మాకు పాఠాలు మారుతాయి. అప్పుడు మా ఇంట్లో చెప్తారు, మా వాడు 2వ తరగతి పోయినాడు అని అంటారు. కాస్త కాస్త అర్థమవుతుంది. 1 ఏడాదికంతా ఒక క్లాస్ పూర్తి చేసుకొని 2nd క్లాస్కి వెళ్తాం కదా. మరి ఆత్మీయంగా ఆత్మ పొందిన బిడ్డలు, ఓ ఆత్మ సంఘంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మీరు గంతులేస్తూ ఉన్నారు, శబ్దాలు చేస్తూ ఉన్నారు,
భాషలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంతవరకు చెప్పిన అనుభవంలోకి ఇంకా రాలేదు కదా, అంటే మీరు ఇంకా ఎదుగుదల లేదు అని దాని అర్థం. మీరు ప్రైమరీ స్కూల్లోనే ఏ ఎల్కేజీలోనే ఉండిపోయారు, దానికి తప్పు మీది కాదు, నన్ను క్షమించాలి. మీకు బోధించే బోధకుడు సరైనటువంటి బోధ బోధించని కారణాన మీరు అలాగే ఉండిపోయారు. చాలా సంఘాలలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల ఆత్మీయ ఎదుగుదలకు లోపం రావటానికి గల కారణం బోధకుడైన నేనే. వారికి సరైన ఉపదేశం, సరైన క్రమం, సరైన పద్ధతులు వారికి నేర్పించని కారణాన వాళ్ళు అదే అనుకుంటున్నారు. కాబట్టి ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆత్మ నిన్ను దేవుని ఎదుట నిలబెడతాది. ఆత్మ నీలో ఉంటే రెండవది, ఆత్మ దేవుడు యేసయ్య నీకు చెప్పిన మాటల్ని నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా ఆ మాటల్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆత్మ నీలో ఉంటే నీ బలహీనతను బట్టి నీకు సహాయము చేయొచ్చు. తండ్రికి యుక్తముగా ఎలాగా ప్రార్థన చేయాలనో ఆత్మే నీ పక్షమున విజ్ఞాపనం చేస్తూ మొరపెడతాది అనని ఇంత చక్కగా భక్తులు మనకు బోధించేటప్పుడు ఇవి ఏవీ లేకుండా నేను ఆత్మ పొందానంటే అది నీ భ్రమ, అది నీకు తెలిసింది. వాక్య ప్రకారంగా ఆ పరిపూర్ణత నీలోకి రాలేదని సవినయంగా నీకు చెప్తూ ఉన్నాను. మీరు అర్థం చేసుకొని ఈ రీతిగా మీరు ఎదుగుదల చెందటానికి ప్రయత్నం చేయాలని ప్రభువు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, గమనించాలి, వాక్యం సెలవిస్తుంది ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాను అనని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రెండవ విషయం ఏమిటంటే, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. పౌలు గారు అంటారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని అంటాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ వ్యక్తి ఆలయములాగా ఉంటాడు ఆలయములాగా ఉంటాడు. ఆలయంలో ఏముంటుంది అని మీరు అడగచ్చు, మందిరంలో ఏముంటుంది? నా యేసు ప్రభుల వారు ఉంటారు, ఆయన పవిత్రమైన రక్తం ఉంటుంది, ఆయన వాక్యం ఉంటుంది, ఆయన ఆత్మ కూడా ఉంటుంది. ఈ నలుగురు ఆ మందిరంలో ఉండి మందిరంలోకి వచ్చే ప్రతి వారిలో కూడా ఈ నాలుగు పనిచేస్తూ ఉంటాయి. యేసయ్య పనిచేస్తూ ఉంటాడు, ఆయన రక్తము పనిచేస్తూ ఉంటుంది, వాక్యము పనిచేస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటుంది. పౌలు గారు అన్న, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరెరగరా. చూడండి దానర్థం, మనం పరిశుద్ధాత్మ పొందాము అంటున్నాము, కానీ నేను ఒక ఆలయాన్ని, నాలో ఈ నలుగురు ఉండాలి అనే ఆలోచన కూడా మనకి ఇంకా రాలేదు. ఈ వాక్యాలన్నీ బాగా తెలుసు, మనం ఈ వాక్యాల్ని కంఠస్థంగా చెప్పగలం, అయితే అది మన జీవితంలో ఆచరణలో లేకపోతే ఎలాగా? ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని ఆత్మ మన లేకొస్తే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. రెండవది, నన్ను గమనించాలి, నా బైబిల్లో చెప్పబడిన మాట, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అంటాడు. ఆత్మ వచ్చి నన్ను నిలబెట్టేది అంటున్నాడు. ఎందుకు నిలబడాలి? బైబిల్లో నిలబడిన బిడ్డలు కొంతమంది ఉన్నారు, వారిని గూర్చి కూడా మీకు చెప్తాను. నిలబడుట ఎందుకు నిలబడాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 7:38 చదువుతాను, దయచేసి గమనించాలి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తండ తల వెంట్రుకలతో తుడిచి
ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెనని వాక్యము సెలవిస్తాది. ప్రియులరా, దేవుని బిడ్డలైనటువంటి మనం ఆలోచించాల్సింది ఎవరీమె అని అడిగితే బైబిల్లో చెప్పబడిన మాట చూడండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగినప్పుడు, ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటాడు. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరు చెప్పలేదు, ఆమె క్యారెక్టర్ చెప్పారు. ఆ ఊరిలోనే పాపాత్మురాలు. పాపాత్మురాలైన ఆ స్త్రీ యేసు ప్రభుల వారి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడుస్తూ ఉంది అని అంటాడు. ప్రియులరా, బాగా గమనించవలసిన విషయం, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏడ్చి నిలబడి ఏడ్చి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉంది. అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రభుల వారిని వారు వేరుగా అనుకున్నారు. ఈయన ప్రవక్త అయితే ఆమె వ్యభిచారి పాపి అని తెలియదా అనని. ప్రభుల వారు వారి హృదయాంతరంగములను ఎరిగిన వాడు. అందుకు ఆయన అంటాడు, అందుకు ప్రభుల వారు 43వ వచనం, లూకా 7:43 అందుకు సీమోను, అతడి ఎవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచున్నదని చెప్పగా నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పాను. 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో నన్ను తుడిచాది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని చెప్పాది. ఆ దినములలో సాంప్రదాయం, ఒక అతిథి ఒక ఇంటికి వస్తే ఈ సాంప్రదాయము ఉండేది. సాంప్రదాయం ఏమిటంటే, మొదట కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చేవారు, ఆ తరువాత వారిని కౌగిలించుకొని ఆలింగనం చేసేవారు, మర్యాద ఆహ్వానం. 3వది, వారి తలకు నూనె పెట్టేవారు. ప్రియులరా, వారికి ముద్దు ఇచ్చేవారు. ఈ రీతిగా ఇవన్నీ నువ్వు చేయలేరు, ఈ స్త్రీ చేశాది అని అంటున్నారు. ఆమె అందరూ కూర్చో ఉంటే ఆమె యేసయ్య పాదాల దగ్గర నిలబడ్డది. ఎందుకు నిలబడాలి అంటే, మనం చేసిన పాపాలన్నీ కూడా క్షమించే ప్రభు ఎదుట నిలబడి క్షమాపణ కోరుకోవటానికి మనం నిలబడాలి. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఆ రీతిగా ఆమె చేసిన కారణాన ప్రభుల వారు ఆమెను గూర్చి చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుడికి తడెవడు అని అనుకున్నారు. ప్రియులారా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఆ తల్లితో చెప్పాడు. కాబట్టి మనం ఎందుకు నిలబడాలి అంటే, మన పాపాలు క్షమించే యేసు ప్రభు ఎదుట క్షమాపణ పొందుకోవటానికి నిలబడాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. ప్రియులారా, ఒకటి క్షమించటానికి, క్షమాపణ పొందుకోవటానికి నిలబడాలి. 2వది, లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం, ఈ వాక్యం కూడా మీకు బాగా తెలుసు. చూడండి, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనాను తీసుకునే ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. జక్కయ్య నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడంటే, తాను చేసిన తప్పితాలు ఒప్పుకొని తాను సమర్పించుకోవటానికి,
తన ఆస్తిని సగం పేదలకి ఇచ్చేశాడు. ఎవరి వద్దైనా తను తీసుకో ఉంటే 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పాడు సమర్పించుకోవటానికి. ఎన్నో పర్యాయాలు, నీవు కూడా ప్రభు ఎదుట నిలబడ్డావు కదా, నువ్వు సమర్పించుకున్నావా? ఎందరికో ఎన్నో నష్టాలు చేశావు, ఎందరికో ఎన్నో ఇబ్బందులు కలిగించావు, ఎందరి దగ్గర సొమ్ము లాగేసుకున్నావు. ఈ రీతిగా అక్రమముగా అన్యాయముగా చేసిన ప్రతి కార్యాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవటానికి, నీ జీవితంని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవటానికి ప్రభు ఎదుట ఎప్పుడైనా నిలబడ్డావా? ఆలోచన చేయాల్సింది. బైబిల్ సెలవిస్తాది మనము చాలా పర్యాయాలు ప్రభు ఎదుట నిలబడినప్పుడు అవసరాలు అడుగుతూ ఉంటాం. ప్రభా, నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఒక మంచి భార్యనివ్వండి, నేను ఇల్లు కడుతున్నాను సహాయం చేయండి, నేను అది చేస్తున్నాను సహాయం చేయండి, నేను అమెరికాకి వెళ్ళాలి వీసా ఇప్పించండి, ఎన్నెన్నో బ్యాంకులో లోనుకు అప్లై చేసుకున్నాను లోన్ ఇప్పించండి, ఇంటి పట్టాలు ఇస్తున్నారు ఇంటి పట్టా దయచేయండి, ఎన్నో ఇలాంటివి అడుగుతూ ఉంటాం. ఆ రీతిగా కాదు, జక్కయ్య నిలబడింది ఎందుకంటే పూర్తిగా తన జీవితాన్ని సమర్పించుకొనటానికి. ఏదేదైతే తప్పులు చేశాడో అవన్నీ కూడా ఒప్పుకొని ఇప్పుడు పూర్తిగా దేవునికి సమర్పించుకొనటానికి ఆయన లేచి నిలబడ్డాడు. వింటున్న దైవ జనాంగమా, దేవుని కృప మన మీద ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతాను, దయచేసి గమనించాలి. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను అని వాక్యం సెలవిస్తాది. ప్రియులారా, ఆలోచించాలి, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారగునట్లు అని వాక్యం సెలవిస్తాది. శక్తి గలవారంటే యోగ్యులైనట్లు అని అర్థం. కాబట్టి ప్రభు ఎదుట నిలబడటానికి, మనం యోగ్యులు కావటానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకువగా ఉండండి అని అంటారు. దేవుని ఎదుట మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఎదుట నిలబడుటకు నాకు యోగ్యతని సంపాదించి పెట్టగలిగింది ఎల్లప్పుడూ నేను చేసే ప్రార్థనే. ఈ రోజుల్లో చూడండి, ప్రపంచం అంతా కూడా సాతానుడు ప్రజల్ని, భక్తిపరుల్ని, భక్తిహీనుల్ని, చాలా మట్టుకు వివాహితుల్ని, అవివాహితుల్ని, యవనస్తుల్ని చాలా మట్టుకు ఎక్కడికి తిప్పేశాడో తెలుసా? సాతాను కంప్లీట్గా సెల్ ఫోన్ తట్టు తిప్పేశారు. ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేటంత వరకు సెల్ ఫోన్ మీద ఒక వ్యక్తికి ఉన్నంత కాన్సన్ట్రేషన్ దేని మీద కూడా లేదు. వాళ్ళు అనామకులు, విద్య లేని వారు కూడా ఆ సెల్ ఫోన్లో ఏదో చూస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, ఏదో దాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. సెల్ ఫోన్ ఒక విధంగా మంచిదే తప్పని నేను చెప్పను. మీ స్నేహితులతో మాట్లాడాలి, బంధువులతో మాట్లాడాలి, అవసరాలు మాట్లాడాలి, ఓ ఏవేవో ఉన్నాయి. అయితే అనవసరమైనవి ఎన్నో మనము చూస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాం. దయ్యము సాతానుడు ఎంత కుయుక్తిగా మనుషుని పక్కకు తిప్పాడో ఆలోచించాలి. ప్రియులారా, గమనించాల్సిన విషయం, సెల్ ఫోన్లు అన్నిటిలో కూడా ఒక మార్కెట్లో ఎక్కువ ఖరీదైన ఫోన్ ఏదంటే ఐఫోన్ అంటారు. ఐఫోన్ నిజంగా గమనించాల్సింది. ఆ ఐఫోన్ వెనకాల చూడండి, ఒక యాపిల్ పండు ఉంటుంది, దాన్ని కొరికినట్టు ఉంటుంది. దయచేసి గమనించాలి, అవ్వ కూడా మొట్టమొదట తినకూడదు అని చెప్పినటువంటి ఆ ఫలమును కొరికి తిన్నది. దయచేసి వినాలి. అంటే దాని అర్థమేమి, ఎందుకు ఆ ఫోన్ తయారు చేసిన వాడు ఆ సింబిల్, ఆ గుర్తు పెట్టాడు అని అంటే, బాబు
ఇది కూడా ఆ పండు లాంటిదే. మిమ్మల్ని సర్వనాశనం చేసేది ఇది. ఇది మీకు మేలు 10% అయితే కీడు 90% ఉంది బాబు అని మనల్ని హెచ్చరించటానికి. మీరే ఆలోచించండి, మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా మీరు ఎంత మేలు పొందుకుంటున్నారు, ఎంత కీడు పొందుకుంటున్నారు. చాలామంది బిడ్డలు, ఒకటి చెప్తాను, నిద్ర లేకుండా అయిపోతూ ఉంది, రాత్రంతా కూడా ఏదో బొమ్మలు చూస్తూ ఉంటారు, చాటింగ్ చేస్తూ ఉంటారు, ఏవో అశ్లీలమైనవి అసహ్యమైనవి చూస్తూ ఉంటారు. చాలామంది బిడ్డల్ని ప్రియులారా గమనించాల్సిన విషయం, దేవుని పిల్లలుగా మనము దేవుని ఎదుట నిలబడటానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనకి ఎలాగొస్తుందంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని ఉంది. ఎల్లప్పుడూ ఎట్లా ప్రార్థన చేస్తాము, పని ఉంటుంది, భోంచేస్తూ ఉంటాం, పడుకుంటాం, లేకపోతే ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ సందర్భాలలో ఎల్లప్పుడూ ఎట్లా ప్రార్థన చేస్తాం? ఒకటి గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పారు, నేను ఆత్మతో పాడుదును శరీరముతోనూ పాడుదును. నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, శరీరంతోనూ మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను అన్నాడు. క్షమించండి, శరీరం కాదు మనస్సు. నేను మనస్సుతో పాడుదును, ఆత్మతోనూ పాడుదును. మనస్సుతో ప్రార్థిస్తాను, ఆత్మతోనూ ప్రార్థిస్తాను అని చెప్పాడు. ప్రియులారా గమనించవలసిన విషయం, మనస్సుతో పాడితే శబ్దం వస్తుంది, మనస్సుతో ప్రార్థిస్తే శబ్దం వస్తుంది, ఆత్మతో ప్రార్థిస్తే నిశ్శబ్దంగా ఉంటుంది. మరి అప్పుడప్పుడు ఆత్మలో పాడుతూ ఉంటారు, అప్పుడు ఒక మూలుగులాగా ఉంటుంది, కానీ శబ్దము పదములు ఏమీ కనిపించవు. మనస్సుతో పాడితే పదాలు శబ్దాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆత్మలో ప్రార్థించేది నేర్చుకోవాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు చేయొచ్చు. ఉదాహరణకి ఒక ఆమె ఇంట్లో వంట చేస్తూ ఉంది, అమ్మ ఆత్మలో ప్రార్థన చేసుకునేటప్పుడు తాను వంట వండక మునుపు బియ్యాన్ని చాటలో వేసుకొని దానిలో ఉన్నటువంటి రాళ్ళన్నీ వేరు పడేస్తూ ఉంటుంది. ఆత్మలో ఆమె చేసుకోవాల్సిన ప్రార్థన, ప్రభువా ఈ చాటలో ఉన్న బియ్యంలోని రాళ్ళు నేను ఎలాగ ఏరేసుకుంటున్నాను, నా జీవితంలో కూడా పనికిరానివి ఏవైనా ఉంటే వాటిని వేరేసుకోవటానికి సహాయం చేయి. నా చేతలో ఉన్న బియ్యం వండిన తరువాత ఎంతమంది బిడ్డలకు భోజనం అవుతుందో అదే రీతిగా నా జీవితంలో నేను అనేకులకి నీ వాక్యాన్ని బోధించే ఆ కృప నాకు దయచేయి. ఆత్మలో మనం ఎప్పుడూ ప్రార్థించుకోవచ్చు. దారిలో వెళుతూ వెళుతున్నప్పుడు ఈ ప్రజలకు రక్షణ లేదు ప్రభా, ఈ సహోదరుని రక్షించండి, ఆ సహోదరిని రక్షించండి, ఒక కుటుంబం కనిపించినప్పుడు ఈ కుటుంబాన్ని రక్షించండి. ఆత్మలోనే నువ్వు ప్రార్థించుకోవచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవటానికి ఆత్మలో దేవుని ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రియులారా నిలబడి మొట్టమొదట పాప క్షమాపణ కొరకు ఆమె నిలబడ్డది. జక్కయ్య సమర్పించుకోవటానికి నిలబడ్డాడు. మూడవది, మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభు ఎదుట మనము నిలబడటానికి ఎల్లప్పుడూ మేల్కొని ఆయనను ప్రార్థన చేయాలని చెప్పాడు. కాబట్టి ఎందుకు నిలబడాలి అంటే ఈ మూడు కార్యాలు ఇవే కాదు, చాలా కార్యాలు ఉన్నాయి. అయితే మీకు అర్థమవటానికి చెప్తూ ఉన్నాను. ప్రియులారా ఇప్పుడు వాక్యము సెలవిస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని అన్నాడు. చాలామంది మందిరాలకు వస్తూ ఉంటారు, ప్రసంగికుడు మంచిగా ప్రసంగిస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో పాడుతూ ఉంటాడు, మధ్య మధ్యలో ఏదో ఒక చిన్న ఉపమానమో చెప్తూ ఉంటాడు, ప్రజలందరూ ఆయన మాటల మీద ధ్యాస కలిగి జాగ్రత్తగా వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారు అని అడిగితే చాలామంది చెప్పరు,
చాలామంది ఆయన చెప్పిన ఒక పొడుపు కథో, ఆయన చెప్పిన ఒక జోకో, ఆయన పాడిన ఒక పాటో అవి చెప్తారు. వాక్యం ఏం చెప్పారంటే అస్సలు అర్థం కాదు. వాళ్ళు దాని అర్థం ఏమంటే వారు వినలేదు అని దాని అర్థం. ఎందుకు వినలేదు? వింటూనే కూర్చున్నారు కదా. ఆయన అప్పుడప్పుడు ప్రశ్నలు కూడా అడుగుతాడు కదా, జవాబు కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు వినలేదని ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ చెప్తాది, నాలోకి ఆత్మ వచ్చాది, నేను నిలబడ్డాను, నేను నిలబడిన తరువాత నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని. దానర్థం దేవుని ఆత్మ నీలో లేకపోతే దేవుడు నీతో మాట్లాడే మాట నువ్వు వినలేవు, వినినా గ్రహించలేవు, గ్రహించినా దాన్ని పాటించలేవు. దయచేసి గమనించవలసిన విషయం, చాలామందికి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకమే ఉండదు, దేవుని వాక్యాన్ని వినరు, నిర్లక్ష్యంగా ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, పక్కోన్ని ఏదో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటారు, లేకపోతే బైబిల్లో గిర్రలు పెట్టుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. ఎందుకు ఇలాగా అసభ్యంగా ఉన్నారు వీళ్ళు? ఎందుకు క్రమం లేని తనములో ఉన్నారు? వాక్యం వినాలి కదా. వాళ్ళకు వాక్యం వినటానికి వాళ్ళ లోపల దేవుని ఆత్మ లేదు కాబట్టి, ప్రభు ఆత్మ ఉంటే ఆ నన్ను నిలబడు అని చెప్పిన వాని యొక్క మాటలు నేను వింటిని అనని. యేసు ప్రభుల వారి మాటలు వినాలంటే ప్రతి వారికి కూడా ఆత్మ అవసరం. చాలామంది అంటారు పరిశుద్ధాత్మ ఓ మనం పొందక్కర్లేదు, ఆత్మ వచ్చాడు, ఆత్మ వెళ్ళిపోయాడు అంటారు. కొంతమంది నేను రక్షించబడినప్పుడే ఆత్మ పొందానంటారు. కొంతమంది తిరిగి ఆత్మ పొందుకోవటానికి ప్రత్యేకంగా ప్రార్థించాలి అంటారు. కాబట్టి కొన్ని పర్యాయాలు, ఏది సత్యం ఏది అసత్యం అని అర్థం కాదు. అయితే ఒకటి, నువ్వు మారుమనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అని వాక్యం సెలవిస్తారు. ఆత్మ ఖచ్చితంగా పొందాలి. ఆత్మ ఖచ్చితంగా పొందితేనే అప్పుడు ప్రభు నీతో మాట్లాడే మాటలన్నీ వింటావు. మాట్లాడేది ప్రసంగికుడే అయినా ఆయన మాటలు కాదు కదా, ప్రభువు మాటలు కదా. అప్పుడు జాగ్రత్తగా వింటావు. ఏది నువ్వు వింటావో దాన్ని గ్రహిస్తావు, ఏది నీవు గ్రహిస్తావో దాన్ని పాటిస్తావు. గ్రహించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడంటే చలికాలం, అయితే ఎండాకాలం ఎండనబడి వచ్చినప్పుడు ఇంట్లో భార్య ఏం చేస్తుందంటే, ఆయన దాహానికి నీళ్ళిమ్మని అడిగితే ఆగండి నీళ్ళు తర్వాత తాగుదురు అని చెప్పి ఓ గ్లాసుడు నీళ్ళల్లో నిమ్మకాయ కోసి ఓ బద్దని బాగా పిండి పిండుతుంది. ఇప్పుడు నీళ్లు తాగితే చప్పగా ఉంటాయి, నిమ్మకాయ పిండితే గనక ఆ నిమ్మరసం నీళ్ళ లేకపోతే ఆ నీళ్లు నిమ్మరసాన్ని గ్రహిస్తాయి. ఎప్పుడు ఆ నీళ్లు నిమ్మరసాన్ని గ్రహిస్తాయో గ్రహించిన దాని రుచి ఆ నీళ్ళకు వస్తాయి, పుల్లగా ఉంటాయి. అప్పుడు కాస్త చక్కెర వేస్తుంది, చక్కెర వేసినప్పుడు పులుపు కాస్త తగ్గి తీపిదనం వస్తుంది. అందులో వేసే పదార్థాన్ని అది గ్రహించింది కాబట్టి పులుపుగాను చక్కెర వేస్తే తీయగానూ ఉంటుంది. గ్రహించడం అంటే దేవుని వాక్యాన్ని విని మనము గ్రహిస్తే ఆ వాక్య ప్రకారంగా మనం మారుతాం. అందుకని ఇక్కడ నువ్వు నిలబడు, ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాది, నేను నిలబడినప్పుడు నాతో మాట్లాడుచున్న వాని స్వరము నేను వింటిని అని అంటాడు. కాబట్టి చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ వాళ్ళు వింటున్నారు, గ్రహించలేదు. పాపం ఆ గ్రహింపు లేని కారణాన వాక్య ప్రకారంగా వారు జీవించను లేదు, మారను లేదు. ఈ విషయాన్ని భక్తుడైన దావీదు గారు 119వ కీర్తనలో ఆయన అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను
అని చెప్పాడు. అంటే నేను వాక్యంగా మారాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను, కాబట్టి నీ ఎదుట నేను పాపం చేయలేదయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం ఇంకా చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, వాక్యంలో చెప్పబడినటువంటి మాట, యవనస్తులారా మీరు బలవంతులు. బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యం మీలో ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు అని అంటాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుని వాక్యం మీలో ఉంది. యవనస్తులారా మీరు బలవంతులు, వాక్యం మీలో ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు అని అంటాడు. అంటే సాతానుని జయించటానికి ఒక యవనస్తుడికి కావలసింది ఏమిటంటే దేవుని వాక్యం ఆ వ్యక్తిలో ఉండాలని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడే మాటలు జాగ్రత్తగా మనం విని గ్రహించేటట్లు మనకు వాక్యంలో సెలవిచ్చినట్టు ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. ప్రభు బిడ్డల మేరు ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు విన్నారు. ఒకటి, ప్రభు నిలబడు చక్కగా అన్నాడు. రెండవది, ఆయన మాట్లాడవలనని ఆయనతో చెప్పాడు. ఆయన మాట్లాడినప్పుడు మనం నిలబడటానికి దేవుని ఆత్మ మనకు అవసరం. మూడవది, ఆత్మ మన లేకొస్తే నిలబడతాం. ఆత్మ మనలో ఉంటే ఆత్మ మనకు బోధిస్తుంది. ఆత్మ మనలో ఉంటే తండ్రికి యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు. కాబట్టి ఆత్మయు మన బలహీనతలను ఎరిగి వచింప శక్యం కాని మూలుగులతో మన పక్షమున ఆత్మే విజ్ఞాపనము చేస్తుంది. మూడవది, ఆత్మ మనలో ఉంటే గనక మనం నిలబడతాం ప్రభు ఎదుట. ప్రియులారా ఎందుకు నిలబడాలి? ఒక స్త్రీ కుష్ఠరోగి అయిన సీమోను ఇంత యేసు ప్రభు భోజనానికి వెళితే ఆయన పాదాల దగ్గర నిలబడింది. ఎందుకో తెలుసా? పశ్చాత్తాప పడటానికి. ప్రభు అంటున్నాడు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి పో అని చెప్పేశాడు క్షమించబడటానికి. రెండవది, జక్కయ్య యేసు ప్రభు ఎదురుగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? తను సమర్పించుకోవటానికి. పేదలకు తన ఆస్తి సగం ఇచ్చి, నేను ఎవరెవరి దగ్గర తీసుకున్నానో వారికి నాలుగంతలు ఇచ్చేస్తాను, సమర్పించుకోవటానికి నిలబడ్డాడు. మూడవది, వాక్యంలో మనము చదువుకున్న రీతిగా మనం ఎందుకు నిలబడాలి అంటే మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఎదుట మనము నిలబడుటకు మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకువగా ఉండాలి అని చెప్పాడు. ప్రభు ఎదుట నిలబడాలి. ఒకటి, పశ్చాత్తాప పడటానికి. రెండు, దేవునికి సమర్పించుకోవటానికి. మూడు, ప్రభు ఎదుట నిలబడటానికి. నీవు నిలబడ్డావా? ఎప్పుడైనా ప్రభు ఎదుట పశ్చాత్తాప పడ్డావా? నీ పాపాల విషయమై నువ్వు నిలబడ్డావా? ఎప్పుడైనా జక్కయ్యలాగా సమర్పించుకున్నావా? నువ్వు నిలబడగలవా? మనుష్య కుమారుడైన యేసు ప్రభుల వారు ఎదుట మనము నిలబడుటకు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమని చెప్పాడు. ఆ కార్యం నువ్వు చేయగలవా? దయచేసి గమనించాలి, ఈ రోజున ఆ కృప కలిగిన దేవుడు నరపుత్రుడా నిలబడుము అని చెప్పి, నేను నీతో మాట్లాడాలి అని ఆయన మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ అతనిలోకి వచ్చి నిలబడ్డది అని వాక్యం సెలవిస్తుంది. నేను నిలబడినప్పుడు అతడు మాట్లాడిన మాటల్ని నేను వింటిని అని చెప్పాడు. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనము పశ్చాత్తాపపడి మనము సమర్పించుకోనకుండా ప్రార్థన చేయకపోతే ప్రభువు మాట్లాడే మాటలు మనం వినలేం. సాతాను మాటలు వెంటనే వింటాం, వెంటనే పాటిస్తాం, వెంటనే లోబడతాం. దేవుడు ఎన్ని పర్యాయాలు చెప్పినా మనం లోబడకపోవటానికి గల కారణం ఈ శ్రేష్టమైన లక్షణాలు మనలో లేక. ఈ మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి. దయచేసి
ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. అందరూ ప్రభు వైపు చూద్దాం. ప్రభా, ఈరోజు నాతో కూడా మీరు మాట్లాడారు. జక్కయ్యతో సారీ ఎహెస్కేలుతో మీరు మాట్లాడినట్టుగా నాతో కూడా మీరు ఎన్నో పర్యాయాలు మాట్లాడారు. ప్రియ తండ్రి, నా జీవితంలో ఒక గొప్ప మార్పు కావాలి ప్రభ. నేను కూడా నా తండ్రి నీ ఎదుట మనుష్య కుమారుడైన మీ ఎదుట నిలబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే మెలకువగా ఉండే ఆ యోగ్యత నాకు దయచేయి స్వామి. నీ ఆత్మ నాలో ఉంచండి. నీ ఆత్మ నాలో ఉంటే నీ ఆత్మ నాకెప్పుడు మీ మాటలు గుర్తు చేస్తూ ఉంటుంది. మీ ఆత్మ నాలో ఉంటే నేనెప్పుడు కూడా ప్రభు మీకు యుక్తముగా ప్రార్థన విజ్ఞాపనము చేస్తూ ఉంటాను. మీ ఆత్మ నాలో ఉంటే నేను దేవాలయంగా ఉంటాను. ప్రియ తండ్రి, ఈ మాటలన్నీ కూడా విన్నాను. నాలో నిజంగానే నేను విన్న ఈ విషయాలు లేవు ప్రభు. నేను భక్తి అంటే ఏవో కొన్ని కార్యక్రమాలు పాటిస్తున్నాను, కానీ మనుష్య కుమారుడైన మీ ఎదుట నిలబడటానికి, పెళ్లి కుమారుడైన మీ ఎదుట నేను పెళ్లి భారీగా నిలబడటానికి ఈ యోగ్యతలు ఏమీ లేవయ్యా. దయచేసి నాకు దయచేయి స్వామి. ఈ మాటలు నేను విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా, నిర్లక్ష్యం చేయకుండా మీ ఎదుట నిలబడి పాపాత్మురాలైన స్త్రీ పశ్చాత్తాపబడినట్లు నా పాపాల విషయమై పశ్చాత్తాపడటానికి, జక్కయ్యలాగా తాను ఎవరెవరి దగ్గర ఏమి తీసుకున్నాడు ఆ అక్రమం అంతా నాలుగంతలు ఇచ్చేయటానికి ప్రభ, నీ ఎదుట నేను నిలబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి నన్ను చేయండి తండ్రి. ఈరోజు విన్న మాటలు నా వినికిడిలో ఫలించాలి, నా వినికిడిలో ఫలించాలి. ఏదో ఒక్క రోజున మీ ఎదుట నిలబడాలి. అందుకు నేను అయోగ్యుడిగా కాకుండా ఇప్పటి నుండి యోగ్యత సంపాదించుకున్నటకు ప్రభు మీరు నా కృప దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా దయచేసి ప్రార్థించాలని, దయచేసి ప్రార్థించాలని, దయచేసి పశ్చాత్తాపడాలని ఆయన పాదాల చెంత నిలబడి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఈ అవకాశం రేపు ఉండదేమో. మన జీవితాలు అల్పమైనవి, స్వల్పమైనవి. ఎప్పుడు మనం కన్ను మూస్తామో, ఎప్పుడు మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అటువంటి అజ్ఞాన దశలో ఉన్న మనము ఈరోజు మనకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనకు మొరపెడదాం. దేవుడు కృప చూపెట్టని. మహాకృపగల తండ్రి, నీ దాసుడను స్వామి, నేను మీ చిత్తమును బట్టి చెప్పగలిగింది చెప్పాను. చేయవలసిన కార్యాలన్నీ కూడా మీరే చేయాలి. ఎంతమంది బిడ్డలు ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నారో ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. బిడ్డలు గ్రహింపు కలిగి ఈరోజు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వారు గ్రహించుటకు కృప దయచేయండి, దాన్ని పాటించుటకు కృప దయచేయండి. ఏ బిడ్డ కూడా నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దారి తప్పిపోకూడదు స్వామి, దారి తప్పిపోకూడదు. వారు వారి కుటుంబాలను, వారిని వారి సంఘాలను దయచేసి మీరు భద్రపరచండి ప్రభా. ప్రతి బిడ్డ మీ ఆత్మ పొందుకొనుటకు కృప దయచేయండి స్వామి. మీరు సెలవిచ్చారు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని. కాబట్టి ప్రతి బిడ్డ నీ వాడుగా మారటానికి, నీతో పాటు మధ్య ఆకాశంలోనికి రావటానికి, మీతో పాటు మహిమలోనికి ప్రవేశించటానికి ఒక్కొక్క బిడ్డకు మీరు కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని ఎంతో దూర ప్రాంతాలలో కూడా ఈ వాక్యాలు వింటున్నారయ్యా, బయట దేశాల్లో కూడా బిడ్డలు వింటున్నారు. దయచేసి ఆ బిడ్డలందరినీ కనికరించండి. ఎంతోమంది ఈ కరోనా వైరస్ ప్రాకి ప్రభ దేశాలు పతనమైపోతున్నాయి. మా భారతదేశం కూడా భయంకరంగా విస్తరిస్తూ ఉంది తండ్రి. అపా, మీరొక్కరే ఆపగలరయ్యా, మీరొక్కరే ఆపగలరు. మీ పాదాల మీద మా శిరస్సులు వంచి
బ్రతిమలాడుకుంటున్నాము స్వామి. కనికరించండి అయ్యా, కనికరించండి. ఎందరో చనిపోతే కనీసం వారి ముఖాలు కూడా వారింటి వాళ్ళు చూడలేని పరిస్థితి అయ్యా. ఎంత దుర్భరమైన గతి మాకు పట్టింది స్వామి. మా పాపాలు క్షమించండి, నా పాపాలు క్షమించండి, నా ఇంటి వారి పాపాలు క్షమించండి. దయచేసి ఈ ప్రజలకు క్షేమం దయచేయి నాయన, క్షేమం దయచేయండి. ఎవరెవరు ఈ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరినీ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా బిడ్డల్ని కాపాడండి స్వామి, అభివృద్ధి చేయండి అయ్యా. మీ దీవెనలతో వారిని నింపుమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి మీద మీ కృప తోడుగా ఉంచి మీ రాకడ వరకు, లేక మా మరణం వరకు నడిపించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.